నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, కోవూరు మండల కేంద్రంలోని పచ్చిపాల రామధనమ్మ బాలికోన్నత పాఠశాలలో కోవూరు సీనియర్ సివిల్ జడ్జి చైతన్య మేడం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కోవూరు సీనియర్ సివిల్ జడ్జి చైతన్య మాట్లాడుతూ, విద్యార్థినులు మొబైల్స్ ద్వారా తమ ఎదుగుదలకు కావాల్సిన విధంగా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని, టెక్నాలజీ అనేది ఉపయోగించుకునే విధానాన్ని బట్టి వాడుకోవచ్చని, కాలాన్ని వృధా చేసేందుకు మాత్రం టెక్నాలజీని ఉపయోగించుకోవద్దని, ప్రతి విద్యార్థి తమకు తెలిసిన బాల్యంలో ఉన్న పిల్లలు చదువుకోకుండా పనులకు వెళ్తుంటే ఆ సమాచారాన్ని అధికారులకు తెలిపితే వాళ్లను చదివించే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆనరబుల్ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జ్. మనం జడ్జ్ అంటే తెలుసు, ఏమని ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది చేయాలా, ఏది చేయకూడదని తెలుసు. అట్లాంటి వాడు మన స్కూల్కి వచ్చారంటే నిజంగా మన అదృష్టం. నెక్స్ట్ మేడం మాజెస్ శివనమ్రత, అడిషనల్ జడ్జ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్. ఆ మేడం కూడా మనకు మీకు గర్ల్స్ అవేర్నెస్ అంటే ఏ విషయంలో మనం వెనకబడి ఉన్నామో, ఏ విషయంలో మనం ముందుండాలా. మనం అంటే గర్ల్స్, పిల్లలకి లీగల్ అవేర్నెస్ అంటే ఏంటి, చట్టాన్ని గురించి తెలుసుకోవడం. లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, చట్టాన్ని గురించి తెలుసుకోవడం. అదేవిధంగా మనం రాజ్యాంగం కూడా దీనిలో భాగం, రాజ్యాంగంలో భాగాల చట్టం కూడా యాక్ట్స్ కానీ కోడ్స్ కానీ అన్ని రాజ్యాంగంలో ఉంటాయా. మనం రాష్ట్ర రాజ్యాంగంలో మనకి ప్రథమంగా ఏం చూస్తాం, మనము రాజ్యాంగం ఉంది, రాజ్యాంగంలో ఏం చదవమన్నారు, మొదట రాజ్యాంగం మొత్తం అవగాహన చేసుకోవాలంటే ప్రియాంబుల్ అంటే పీఠిక. వాళ్ళకి చెప్పడం, యాక్షన్ తీసుకోవడం, దట్స్ డిఫరెంట్. ఎవరికైనా ఏమైనా జరిగినప్పుడు జస్ట్ డోంట్, వాళ్ళని షెల్లో పంపించద్దండి, బయటికి చెప్పుకోకూడదు, ఇవి మనం అమ్మాయిలము లోపలనే పెట్టుకోవాలి. ఇలా ఎవరు మీ ఫ్రెండ్స్ వచ్చి మీకు ఏమైనా చెప్పినా, మీ రిలేటివ్స్ లో ఏదైనా జరిగినా వాళ్ళని సప్రెస్ చేయకండి, వాళ్ళని మాట్లాడనివ్వండి. ఇంకా వాళ్ళని ఓకే ఓకే ఏదైనా అయ్యింది అన్నప్పుడు వాళ్ళని ఇంకా ఎంకరేజింగ్ గా ఆ టైంలో వాళ్ళకి సపోర్టివ్ గా ఉండి కొంచెం వాళ్ళని ఆ మెంటల్ ట్రామా ఏదైతే గోత్రూ అవుతుంటారో బీ ద గుడ్ ఫ్రెండ్ ఆఫ్ దెమ్. అంటే అది గ్రౌండ్ లెవెల్లో మన సర్కిల్ వాళ్ళే చేయగలుగుతారు, రెస్ట్ ఎవ్రీథింగ్ ఫాల్స్ బ్యాక్. తర్వాత జరిగే రైట్స్ కానీ తర్వాత తీసుకునే యాక్షన్ అంతా తర్వాత జరుగుతుంది. సో అది మీరు ఒకటి ప్లీజ్ ఎన్ష్యూర్, అలా ఏమైనా ఉంటే కూడా వాళ్ళకి సపోర్టివ్ గా ఉండడం నేర్చుకోండి. తర్వాత ఇట్స్ ఆల్వేస్ ఓకే టు వాయిస్ అవుట్ ఎనీథింగ్. మిమ్మల్ని అసలు దాన్ని సప్రెస్ చేయాలనేది మాత్రం అస్సలు పెట్టుకోకండి. థర్డ్ థింగ్, లైక్ యు ఆల్ ఆర్ ఇన్ టీనేజర్స్, మీరు నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేయడానికి వెళ్తారు. మేము పైన నుంచి చాలా మంది చెప్తూనే వస్తారు గర్ల్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్, మీరు బాగా చదవాలి అని. బట్ మీరు దాన్ని అడాప్ట్ చేసుకోండి, ఫీల్ ఫ్రమ్ విత్ ఇన్. ఈ రోజు మేము ఇక్కడికి వచ్చి కూర్చొని మీ ముందు మాట్లాడుతున్నాం, సంథింగ్ హ్యాస్ టు బి ఇన్స్పిరేషనల్ టు యూ. ఇలా రావాలనే కాదు, ఓకే డ్రీమ్ బిగ్. అది మీరు చేయడానికి ఏమేం చేస్తున్నారు, ఏమేం కావాలి మీకు తెలియకపోవచ్చు. నాట్ ఎవ్రీబడి ఆఫ్ అస్, మేము లా చదివినప్పుడు ఓకే మ్యాజిస్ట్రేట్ అవ్వాలి అంటే ఎగ్జామ్కి ఏమేమి ఉన్నాయి మాకు తెలియదు. ఇట్స్ హౌ యు, మీరు దాన్ని వర్క్ చేయండి. మీకు కానీ ఏమైనా సమస్య ఉన్నట్లయితే ఇక్కడ మండల లీగల్ సర్వీస్ కమిటీ అనే ఒక కమిటీ ఉంటుంది సీనియర్ సిటిజన్ కోర్ట్ కాంపౌండ్లో. మీరేమన్నా చిన్న పిటిషన్ ఇచ్చినా కూడా మేము తీసుకొని దానికి సంబంధించిన వాళ్ళని పిలిపించి న్యాయ సహాయం చేస్తారు. మీకు తెలిసిన విషయాన్ని మీ పేరెంట్స్కి కానీ మీ పక్క ఇంటి వాళ్ళ నైబర్స్కి కానీ ఈ విషయం చెప్పి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే మనం కోర్టుకు పోవడం చూడకుండా లోకాలతో ఒక కమిటీ ఉంటుంది,